టీడీపీ ఓటు బ్యాంకే జగన్ టార్గెట్ చంద్రబాబు పరిస్థితి ఏంటి తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ గెలుపులో టీడీపీ పాత్ర ఉందని చెప్పుకుంటున్న తమ్ముళ్ళు కొందరు ఏపీలో కూడా మంచి రోజులు రావచ్చనే ఉత్సాహంతో ఉన్నారు పైగా తెలంగాణలో జనసేన పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి పెద్దగా సీట్లు త్యాగం చేయనవసరం లేదని కొంతమంది నాయకులు భావిస్తున్నారని తెలుస్తోంది ఈ సమయంలో టీడీపీ ఓటు బ్యాంకే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు వాస్తవానికి టీడీపీ కమ్మ సామాజిక వర్గం వారి పార్టీ అని రాజకీయ వ్యాఖ్యలు ఉన్నప్పటికీ ఆ పార్టీకి మొదటి నుంచి వెన్నెముక్కగా నిలిచింది బలమైన బీసీ సామాజిక వర్గ ప్రజలే అనేది తెలిసిన విషయమే ఆ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి బీసీలే బలంగా ఆ పార్టీ ముందుకు పోతోంది ఇక కాంగ్రెస్ ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్ల ఓటు బ్యాంకును వైసీపీ ఓన్ చేసుకుంది ఈ సమయంలో రెండు వేల పంతొమ్మిది మాదిరి అత్యధిక సీట్లలో ప్రభావం చూపించాలంటే టీడీపీ ఓటు బ్యాంకును పూర్తిగా ఓన్ చేసుకునే దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే అటు మంత్రివర్గంలోనూ ఇటు నామినేటెడ్ పోస్టులలోనూ ఎస్సీలతో పాటు బీసీలకు పెద్దపీట వేసిన జగన్ రాబోయే ఎన్నికల్లోనూ బీసీలకు అత్యధిక స్థానాలు కట్టబెట్టాలని చూస్తున్నారని స్పష్టమవుతోంది అందుకు సిట్టింగ్ల పెర్ఫార్మెన్స్లో లోపాలను చూపిస్తున్న సర్వేలే కారణమా లేక సామాజిక సమీకరణాలే ప్రధాన కారణమా అనే సంగతి కాసేపు పక్కన పెడితే తాజాగా జగన్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఆ సంకేతాలే అందిస్తున్నాయి ఒకే రోజున వైసీపీకి రెండు ఎదురు దెబ్బలు తగిలాయని చెప్పుకోవాలి అందులో ప్రధానంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గాజువాక నుంచి తిప్పల దేవన్ రెడ్డి రాజీనామాలు చేశారు ఇది అత్యంత కీలక పరిణామంగా చెబుతున్నారు అయితే ఈ రెండు చోట్ల రెడ్లను పక్కన పెట్టి బీసీలకు పెద్దపీట వేయాలని జగన్ భావించడమే వారి రాజీనామాలకు కారణమనే చర్చ ఆయా నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ బలంగా వినిపిస్తోంది వాటికి బలం చేకూరుస్తూ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా మంగళగిరిలో బీసీ నేత గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్ చేశారు ఆ నియోజకవర్గంలో చేనేతలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పద్మశాలీలకే ఆ స్థానం కేటాయించాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ సామాజిక వర్గంలోని కీలక నేతలను పార్టీలో చేర్చుకుని పదవులు కట్టబెట్టిన జగన్ ఇప్పుడు ఆ స్థానానికి ఇన్ఛార్జిని అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కట్టబెట్టారు ఇదే సమయంలో గాజువాకలో బీసీ వర్గానికి చెందిన వరికోటి రామచంద్రరావును నియమించారు ఈ క్రమంలో గుంటూరు పశ్చిమం నియోజకవర్గ సమన్వయకర్తగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీని నియమించగా ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా కాపు సామాజిక వర్గానికి చెందిన మల్లెల రాజేష్ నాయుడుని నియమించారు దీంతో బీసీల లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారని స్పష్టమవుతోందని అంటున్నారు పరిశీలకులు ఇలా కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకు సింహభాగం పదవులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇచ్చి రాజ్యాధికారంలో వాటా కల్పించి సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్న వైసీపీ నేతలు ఈ విషయంలో జగన్ నిర్ణయాలను స్వాగతిస్తున్నారని తెలుస్తోంది దీంతో ఈ సమయంలో టీడీపీ జనసేనలు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాజిటివ్ ఓట్ బ్యాంకును నమ్ముకుంటే బెటర్ అని సూచిస్తున్నారు మరి టీడీపీకి వెన్నముఖగా ఉన్న డీసీలకు వైఎస్ జగన్ ఈ స్థాయిలో పెద్దపేట వేస్తున్న తరుణంలో ఇక టీడీపీ వారిని ఏ స్థాయిలో అందలం ఎక్కిస్తుంది ఎన్ని అధిక సీట్లు ఇస్తుంది అనేది వేచి చూడాలి ఏది ఏమైనా ఈసారి బీసీలు కేంద్రంగా ఏపీలో ఎన్నికలు కీలకంగా నడిచే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు